వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాకి దాసనారాయణరావు గారి ఆశీస్సులు, అలాగే రోసయ్య గారి ఆశీస్సులు, ఎంతో మహానుభావుల ఆశీస్సులు అన్నీ ఉన్నాయి. ఒక మంచి నిర్మాత రామ్ సచరణ్ గారు, ఆయనకి ఎప్పుడు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మంచిగా ఆడి నాకు, అలాగే ఈ బ్యానర్కి, రామ్ సచరణ్ గారికి, ఇందులో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని, రామ్ సచరణ్ గారికి మరో సినిమా తీయడానికి ధైర్యాన్ని, అలాగే డబ్బుని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మమ్మల్ని ఇంత ప్రేమగా ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా వారికి, అలాగే ఫ్రెండ్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆహుతులు యత్నించిన మిత్రులందరికీ, సోదరిమణులు అందరికీ నమస్కారం. సినిమాకి సంబంధించినటువంటి ఫంక్షన్ అంటే ఆ ఇండస్ట్రీతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు నాలుగు మాటలు మాట్లాడితే వినాలి అని మీకు నాకు ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. ఏమి తెలియని నాలాంటి వాడు మాట్లాడవలసి వస్తే చప్పచప్పగా ఉంటుంది. అవంతిక సక్సెస్ఫుల్గా ప్రజలు ఆదరించాలని, శుభం జరగాలని అవంతిక ద్వారా రామ సత్యనారాయణ గారు వారి మిత్రులకి ఈ పిక్చర్ని ప్రొడ్యూస్ చేయటంలో సహకరించిన అందరికీ జయం కలగాలి అని మనసారా కోరుకుంటూ ఉన్నాం. సినిమా తీయటం కష్టం, నేను సులభం కాదు. ఎందరినో కలుపుకోవాలి, వీటన్నిటికి కావాల్సిన హంగులు ఏర్పాటు చేసుకోవాలి, అన్నిటికంటే మించి డబ్బు కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ సినిమాను తీసే ప్రయత్నం చేయటానికి సాధ్యం అవుతుంది. రామ సత్యనారాయణ గారు 90 సినిమాలు ఇప్పటి వరకు తీశారు. చిన్న చిన్నవైనా 90 సినిమాలు తీయటం మామూలు కాదు, అది పెద్ద హెర్క్యులేయన్ టాస్క్. 91తో కాకుండా ఈ పిక్చర్తో సంఖ్య బాగా పెరగాలి అని, ఈ పిక్చర్ సక్సెస్ఫుల్గా ప్రజలు ఆదరించాలి. పెట్టిన మనిషి ఆయనంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం. ఏదైనా కాస్ట్ ఫెయిల్యూర్ లేకుండా లాభాన్ని ముందే ఊహించి చక్కగా చేసేటువంటి నిర్మాత, అలాంటి నిర్మాత నాకు కూడా ఒక సినిమా ఇవ్వడం, ఆయన పరిధిలో ఆయన పద్ధతిలో నేను కూడా ఒక గొప్ప హిట్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా, అది భగవంతుడయ్యా. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ, అలాగే మా బాబ్జీ గారు, నేను మంచి మిత్రులు, అలాగే సూర్యకిరణ్ గారు కూడా మంచి ప్రతిభావంతులు, మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అండదండలు ఇచ్చినటువంటి మా రామ్ సత్యనారాయణ గారికి 10 కాలాల పాటు ఆరోగ్యం, ఆయుష్ భగవంతుడు ఇవ్వాలని. ఎందుకంటే ఆయన అంటుంటాడు, నాకు భగవంతుని ఏం అడగను నేను, నాకు ఆయన ఇవ్వాల్సిన 2, 1 ఆయుష్, 2 ఆరోగ్యం. ఆ 2 ఆయనకి ఆయన ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మనసవాచ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామ సత్యనారాయణ గారికి చాలా పెద్ద హిట్ అవుతుంది, డౌటే లేదు అందులో. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ హర్రర్ మూవీస్కి మన తెలుగు ప్రేక్షకులు నీరాంజనాలు పడుతూ ఉంటారు. సో అవంతిక ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చింది మనకు తెలుస్తుంది, ఈవెన్ ట్రైలర్ చూసినప్పుడు. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్గా ఒక పెద్ద హిట్ అవుతుంది. మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ రియలీ అభినందనీయుడు, చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. దర్శకులు, హ్యాట్స్ ఆఫ్ టు ద దర్శకులకి, చాలా బాగా తీశారు. ఒక పెద్ద సినిమా చూస్తున్నట్లు అనిపించింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ హిట్. ఆల్ ద బెస్ట్ మా బ్రదర్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. భీమవరం టాకీస్ బ్యానర్పై విడుదలవుతున్నటువంటి అవంతిక చిత్రం యూనిట్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దానికి నిర్మాత అయినటువంటి రామ్ సత్యనారాయణ చాలా మంచి వ్యక్తి, చాలా కూల్గా, చాలా హ్యాపీగా అందరినీ, చిన్న పెద్ద అందరినీ అక్కున చేర్చుకునేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి.
రామ్ సత్యనారాయణ చాలా హ్యాపీగా ఉంది. ఆయన 90వ సినిమా సందర్భంగా అవంతిక రిలీజ్ అవుతున్నందుకు, దానికి నేను కూడా ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నందుకు, మా తమ్ముడికి అవకాశం ఇచ్చాడని రాలేదు. నేను కూడా ఆయన తీసిన సినిమాల్లో పనిచేశాను, దాదాపు 2-3 సినిమాలు నటించాను. సో హీరోగా నన్ను పెట్టి ఒక సినిమా చేశారు. ఆలీ గారు నేను ఇద్దరం హీరోలం అందులో. ఆలీ గారు నన్ను పెట్టి హీరోగా కూడా తీశారు. సో నేను చేసిన హీరో సినిమాలు 3-4 ఉంటే, ఆ 3-4లో ఆయనది ఒక సినిమా నన్ను హీరోగా చేసినందుకు చాలా సంతోషం. అండ్ ఇంకొక విధంగా చూస్తే, నా తమ్ముడికి ఫస్ట్ టైం వాడి నరనరాల్లో వాడి పాపం తన సగం జీవితం నాకు, నా డెవలప్మెంట్ కోసం, నేను ప్రోగ్రామ్కి వెళ్తే నా కారు నడుపుకుంటూ, నేను సినిమాల్లో నటిస్తూ ఉంటే ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ, బయట పనులు చూసుకుంటూ, సగం జీవితం పాపం తన నాకే అర్పించాడు నా తమ్ముడు. సో అలాంటిది ఇప్పుడిప్పుడే తను ఒక లైఫ్ను వెతుక్కుంటూ బయలుదేరాడు. దానికి ముందుగా చేయిని అందించి నా తమ్ముడిని పైకి లాగుతున్నందుకు నా అన్నకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే శ్రీరాజ్ నాకు మంచి మిత్రుడు, చాలా మంచి మిత్రుడు, చాలా మంచి మనిషి. సో చాలా టాలెంటెడ్ కూడా, అద్భుతమైన డ్యాన్సరు, డైరెక్టరు, అన్ని కోణాలు ఉన్నాయి, యాంకరింగ్ అన్నీ ఉన్నాయి. సో నాకు మా తమ్ముడికి ఇందులో అవకాశం ఇచ్చారు. నాకు అది తెలియకుండానే టక్కున ఇవన్నీ జరిగిపోయినాయి. సడన్గా నాకు ల్యాబ్ నుంచి వెళ్ళి ఫోన్ రావడం, ఇక్కడ రామ్ సత్యనారాయణ శ్రీరాజ్ అన్న ఫోన్ చేసి, మీ తమ్ముడు బాగా చేశాడే, ఆ సంపత్ చాలా బాగా చేశాడు, మంచి నటన ఉంది తనలో, అందరం షాక్ తిన్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు. థ్యాంక్ యూ శ్రీరాజ్ అన్న, నాకు ఒక మిత్రుడు అయినందుకు, అండ్ ఒక గొప్ప కాబోయే గొప్ప డైరెక్టర్ నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. సో ఎందుకంటే ఖచ్చితంగా 100కి 100% మీరు ఒక పెద్ద డైరెక్టర్గా తప్పకుండా ఇండస్ట్రీలో చెలామణి అవుతారు. సో అలాగే ఈరోజు పుట్టినరోజు కూడా ఆయనది. పెళ్ళిరోజా పుట్టినరోజా? పుట్టినరోజు. పెళ్ళి అని అంటారు ఇక్కడ? రోషే గారిది పెళ్ళిరోజమ్మా. సో మొత్తం రోజు శ్రీరాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బిగ్ క్లాప్ ప్లీజ్. యాక్చువల్లీ క్షమించాలి, మామూలుగా నేను చాలా పద్ధతిగా మర్యాదగా స్టెప్ బై సినిమా స్టార్ట్ అయిన తర్వాత షూటింగ్ జరుగుతున్నందున వాళ్ళు భార్య భర్తలాగా ఉంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత విడాకులు తీసుకుని వీడిని వాళ్ళు వాడిని తిడుతుంటారు. అయితే దీనికి భిన్నంగా రామసత్యనారాయణ గారు ఏ దర్శకుడితో సినిమా తీసినా వాళ్ళ కాపురం తర్వాత కూడా అలాగే కొనసాగుతుంటుంది. అది వారిద్దరి మంచితనం. ఇప్పుడు ఈ సినిమా చూస్తే ఒక నిర్మాత ఒక దర్శకుడిని ఎంతగా నమ్మితే ఎంత గొప్ప సినిమా వస్తుంది అనేది రుజువైందండి. అంత గొప్ప నిర్మాత ఆయన 10 కాలాలు పచ్చి ఉండాలి. ఇంకొక మాట చెప్పాలి, నేను దర్శకుడు కాకముందు జర్నలిస్ట్గా చేశాను. దర్శకుడు అయిన తర్వాత ఇంకా ఆ యావ పోక ఇంకా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా న్యూస్లు ఆర్టికల్లు రాస్తూ ఉంటాను. ఎందుకు చెప్తున్నారంటే, ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను ఆంధ్రజ్యోతి పేపర్లో రామసత్యనారాయణ గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాశాను, కవర్ పేజ్ ఆర్టికల్. ఆర్టికల్ రాస్తూ అప్పటికి 1 ఇయర్లో 14 సినిమాలు తీశారు ఆయన. ఒక సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపల 14 సినిమాలు తీశారు. అంత గొప్ప ఘనకార్యం సాధించారు కాబట్టి ఆయన మీద ఆర్టికల్ రాస్తూ, త్వరలో ఈయన 100 సినిమాలు తీస్తారు, రామనాయుడు గారు ఇన్ని సంవత్సరాలు తీసిన సినిమాలు 4-5 సంవత్సరాలు తీసి గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కుతారని రాస్తే అది పేపర్లో వస్తే నన్ను తిట్టారు, ఆయన తిట్టారు చాలామంది. ఏంటి రామనాయుడు గారితో పోలుస్తావా, తమాషే ఉందా అన్నారు. ఆయన కూడా ఫోన్ చేశారు. కానీ ఆ రోజు నేను రాసిన వార్త త్వరలో నిజం కాబోతుంది. ఈరోజు 90 సినిమాలు తీశారు. ఇది 90వ సినిమా. ఇంకో 5-6 నాకు తెలిసి 5-6 నెలలు ఈ క్యాలెండర్ మార్చే లోపలే ఆయన 100 సినిమాలు తీస్తారు. నిజంగా నేను ఆ రోజు రాసినందుకు వాళ్ళు గుర్తులేదు, కానీ మన తిట్టిన వాళ్ళు గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి చెప్పాలి, అయితే సాధించారు మా రామసత్యనారాయణ గారు అని చెప్పేసి. అంతేకాదు నేను జ్యోతిష్కుని కాదు, కానీ ఇంకో జ్యోతిష్కుని చెప్తానండి. ఒక జాతకం ఇందాక ధోల సత్యం అన్న గారు చాలామంది మాట్లాడుతూ రామసత్యనారాయణ గారి చరిత్రలో చాలా రికార్డులు ఉన్నాయి అని చెప్పారు. నేను ఇంకో రికార్డు గురించి చెప్పబోతున్నాను. తప్పనిసరిగా ఆయన ఒక్కడే సాధించే రికార్డు. ఇప్పటికీ మా గురుగారు దాస నారాయణరావు గారు 150 సినిమాలు తీశారు, రామనాయుడు గారు 100 సినిమాలు తీశారు,
150వ సినిమానో 200వ సినిమానో తీసే నిర్మాత పుట్టలేదు, పుట్టి ఉంటే రామ సత్యనారాయణ గారు మాత్రమే తప్పనిసరిగా అది సాధించి తీరుతారు అని చెప్పేసి ఆ జగన్ తెలియజేస్తున్నాను. దయచేసి నేను ఇప్పుడు అన్నందుకైనా మీరు 200 సినిమాలు తీయాలి అని కోరుకుంటూ థ్యాంక్స్. కొంతమంది ఉన్నారు టేబుల్ మేనర్స్ చూపించండి అంటే అది లేదు ఆధార్ కార్డు చూపించిన అనే వాళ్ళు వీళ్ళు వాళ్ళతో మాట్లాడి కూడా లాభం లేదు. సో ఎక్కువ మాట్లాడలేను. బేసిక్గా వచ్చి ఇప్పుడు అందరూ చెప్పేశారు రామ సత్యనారాయణ గారు 90 సినిమా చూశారు. నేను ఒక సినిమా చేసి ఆయాసం 4 ఇయర్స్ ఆగిపోయాను లైఫ్లో. చాలా కష్టం సినిమా తీయడం. తర్వాత అవంతిక అన్నది వచ్చి ఎలా వాళ్ళు పేరు పెట్టారు నాకు తెలియదు. అది ఉజ్జయిని మహాసామ్రాజ్యం ఉంది కదా, ఆ సామ్రాజ్యం ప్రిన్సెస్ పేరు అవంతిక. అంతకుముందు ఉజ్జయిని సామ్రాజ్యం పేరు అవంతికాపురి. తర్వాత గంగ అనే రివర్కి ఇంకో పేరు కూడా అవంతిక. పార్వతీ గారు మహేశ్వరు అతనికి ఇంకో పార్వతీ గారు ఇంకో పేరు అవంతిక. సో ఎలా చూసినా అవంతిక అనే పేరు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న పేరు. సో అనామిక అంటే నేమే లేదు అన్నది ఉంటుంది. సో ఈ మనసులోని ప్రతి ఓడి జీవితంలోనే జరిగే సంఘటనలతో సినిమా అది అది కమర్షియల్ సినిమా యాక్షన్ సినిమా కాదు. అది ఒక అద్భుతమైన సినిమా. ఆ సినిమాని బాబ్జీ అతి త్వరలో తీస్తున్నాడు. నా 100 సినిమా లిస్టులో అది కూడా ఉందని సగర్వంగా చెప్తున్నా. అంటే చేయబోయేది ముందు చెప్పడం అంత గొప్ప విషయం కాదు. నేను ఏ సినిమా కూడా ఓపెనింగ్ పెట్టను. ఎందుకంటే ఓపెనింగ్ పెడితే ఎప్పుడో సంవత్సరం కింద మొదలుపెట్టారు కదా ఈ సినిమా అంటారు. అందులో సినిమా తీసి ట్రైలర్ చూపించినప్పుడే నేను సినిమా ఓపెనింగ్ అని చెప్తా. ఇప్పుడు నాయి వేరే చోట 3 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి కానీ ఎవరికి నేను ఎప్పుడు ఎక్కడ అనౌన్స్ చేయలే. ఎందుకంటే ఆ సినిమా రెడీ అయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత సినిమాని నా లిస్టులో వేసుకుంటా. అంటే 100 సినిమాలు ఆల్రెడీ పూర్తయినాయి కానీ అవి తీసి సెన్సార్ చేసి రిలీజ్ చేస్తేనే ఆ కౌంటింగ్. సినిమా తీయటానికి నాకు 2 నెలలు పడితే మళ్ళీ సినిమా రిలీజ్ చేయడానికి ఒక్కో సినిమాకి 2-3 నెలలు పడుతుంది. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ లాగా పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత సినిమా రిలీజ్కి బోల్డ్ ప్లానింగ్ బోల్డ్ పనులు ఉన్నాయి. 1 మ్యాన్ ఆర్మీ. నాకు ఒక ప్రొడక్షన్ మేనేజర్ లేడు, నాకు ఒక ఆఫీస్ లేదు. నేను ఒక్కడనే, నా కారులోనే అన్నీ ఉంటాయి, నేనే చేస్తాను. ఎందుకంటే నా పని నేను స్వయంగా చేసుకుంటానని నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అది. అందుకు నా ఉద్దేశంతో నేను చేస్తున్నాను. యాక్చువల్గా మా బాబ్జీ గారి సినిమా నేను క్రితం నెలే నేను స్టార్ట్ చేయవలసిన సినిమా. కానీ ఈ అవంతిక రిలీజ్ అయిన తర్వాత దీని మనసంతా దీని మీద పెట్టాం. ఒక పంట కాపుకు వచ్చిన తర్వాత ఆ పంట కోసుకోవడం ప్రయత్నం చేయాలి తప్ప వేరే పని చేయడం కూడా ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్ 16 తారీఖు అయ్యే వరకు నేను ఏ పని ముట్టుకోనని చెప్పేసి నేను ఉన్నాను. దీని వెంటనే ఉదయ భాస్కర్ డైరెక్షన్లో సినిమా స్టార్ట్ అవుతుంది. దాని నెక్స్ట్ నా మిత్రుడు బాబ్జీ అంటే నాకు చాలా ఆప్యాయత గల మిత్రుడు, ఆ బాబ్జీ గారి సినిమా స్టార్ట్ అవుతుంది. అలాగే మా రావుపల్లి రాంబాబు గారి సినిమా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఇన్ని సినిమాలు చేస్తున్నారు డబ్బు ఎక్కడితేనే మీకు చాలామంది కంగారు పడుతుంటారు. నేను 100 సినిమా డబ్బు తేలా. ఒక సినిమా డబ్బే నేను రొటేట్ చేస్తున్నా. నాకు ఒక సినిమాకి లాస్ వచ్చింది తప్ప మిగతా ఏ సినిమా లాస్ లేదు. దానికి కారణం మా కేవీవి సత్యనారాయణ గారు. ఎందుకంటే ప్రతి సక్సెస్ వెనుక ఒక మనిషి ఉంటాడంటారు. నా సక్సెస్ వెనుక నా గురువు కేవీ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన కోట్లు డబ్బులు ఇవ్వాలి నాకు, కానీ కోట్లు విలువైన సపోర్ట్ ఇచ్చారు నాకు. నువ్వు చేయి నీకు ఎందుకు చూస్తానన్నా నాకు ఈ ఫంక్షన్ చేసి వెళ్ళినందుకు ఆయన మరొకసారి శిరస్సు వహించి పాదాబంధం చేస్తున్నా. ఇంత మంచి మిత్రులని ఇంత సపోర్ట్ని సంపాదించుకున్నానంటే కేవలం నా సిన్సియారిటీ నా మంచితనం నేను అనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఒక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మా ప్రజెంటర్ ఫణిరాజ్ ఆయన ఒకసారి వేదిక మీద